అండి రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, చిన్నజీఆర్ స్వామి గారికి పద్మభూషణ్ అవార్డు వరించింది. స్వామీజీలకు అవార్డులు ఏంటి అనేది కొంతమంది అభిప్రాయం, మీరు ఏకీభవిస్తారా? అంటే స్వామీజీలకు అవార్డులు ఏమిటంటే స్వామీజీలు కోరుకోవడం అంటే కోరుకోవడం లేదు. అంటే ఎవరైతే సేవాభావంతో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు విధిగా, అంటే చంద్రులకో నూలు పోగులాగా వాళ్ళు విధిగా వాళ్ళ కృతజ్ఞతకు చిహ్నంగా ఒక అవార్డుని ప్రకటిస్తున్నారన్నమాట. వీళ్ళు కోరుకోవడం లేదు. కంటికి కనిపించని సేవాకర్తలు చాలామంది ఉన్నారు. అవును, చిన్నజీఆర్ స్వామి అని అంటే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర కావచ్చు, లేకపోతే అటు ప్రధానమంత్రుల దగ్గర కావచ్చు, చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే సేవకుల. ఆయన స్వామీజీలకు అవార్డులకు అతీతులు కారా అనేది ఒక భిన్న వాదన. అవును, అతిథులు కారా అంటే అట్లా మనం అంటే ఒక సంకుచిత భావంతో మనం ప్రశ్నలు వేయకూడదు. వాళ్ళు డెఫినెట్గా అతిథులే, వాళ్ళు అవార్డుకు అతిథులు. ఎందుకంటే వాళ్ళు కేవలం దేవతార్చన తర్వాత దైవ సంబంధికమైనటువంటి కార్యక్రమాల్లోనే ప్రజల్ని అంటే వాళ్ళని ప్రజల్ని కూడదీస్తారన్నమాట. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ చిన్నజీవ స్వామి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదో ఆ సహాయం అందించే కార్యక్రమాలు చేపడతారు. తర్వాత సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అంటే మన ఇంద్రియాలన్నిటికంటే కూడా ఆ కళ్ళు ప్రధానమైనవి. అంటే ఎవరెవరికి ఏదైనా ఆపద వాటిల్లి కళ్ళు పోయినట్టయితే 50 ఎకరాలలో ఒక నేత్రాలయం వాళ్ళు వారి కట్టించి సేవలు అందిస్తూ ఉన్నారు. వేదం చాలా గొప్పది. మనకి మనకున్నటువంటి పెద్ద అమూల్యమైన సంపద ఏదైనా ఉందంటే వేదం ఉంది. ఆ వేదాన్ని ఉచితంగా చెప్పిస్తున్నారు. వేదాన్ని ఉచితంగానే చెప్పిస్తారనుకోండి, కానీ ఆ వేదం విలువలు తెలుసుకొని వేదాన్ని అభ్యసించే వారి సంఖ్యని పెంచుతూ ఆ విధంగా సేవ చేస్తున్నారు. అలాగే జీర్ణమైపోయిన దేవాలయాలు, జీర్ణమైపోయినటువంటి దేవాలయాలు అంటే శిథిలమైపోయిన దేవాలయాల్ని మళ్ళీ అంటే పునర్జీవితం అంటే ప్రసాదించేలాగా ఆ శిథిలమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారన్నమాట. ఆ సేవ చేస్తున్నారు. ఇక మనకి అత్యంత విలువైనది గోమాత. గోమాతలో ముక్కోటి దేవతల్ని కూడా మనం చూసుకోగలం. అట్లాంటి గోమాతలకు ప్రాంతాల వారీగా గోశాలలు నిర్మించి ఆ గోమాతలకి ఏంటంటే మమ్మల్ని సంపూర్ణ సంరక్షణ కలిగిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సేవలు చేస్తున్నారు కాబట్టి మన జనజీవన స్వామికి కేంద్రం వరించింది. కేంద్రం ఈ విధంగా అంటే మీరు చేస్తున్న సేవలకి మాది ఒక కృతజ్ఞత అంటే కృతజ్ఞతాభావంతో మీకు అవార్డు ఇస్తున్నామని వాళ్ళు ఇస్తున్నారు. అంటే చిన్నజీఆర్ స్వామి గారు ఏదో ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటారు, ఆయన సేవా కార్యక్రమాలు కూడా ఏదో ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటుంది అనేది మరికొందరి అభిప్రాయం. అవును, మరి నా అభిప్రాయం అది. ఎందుకంటే చిన్నజీఆర్ స్వామి యూనివర్సల్ మ్యాన్ అమ్మా, ప్రపంచానికి కావలసిన మనిషి ఆయన. అంటే ప్రపంచంలో అన్ని జాతులకి అనకూడదు, కానీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, మిగతా వాళ్ళకి కూడా సత్యసాయిబాబా చెప్పాడు. ఆ సత్యసాయిబాబా చేసిన సేవ చిన్నది కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన భక్తులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సందేశాలు ఇచ్చాడు. అలాగే చిన్నజీవ స్వామి కూడా ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈయనలో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే ఇక్కడ అంటే భూతదయ, అది మిగతా వాళ్ళలో కనబడదన్నమాట. మనకేంటంటే కేవలం మానవ జాతి మనుగడ కోసమే మాత్రమే మనం ఆలోచిస్తాం, కానీ కుక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి. ఆ మూగజీవాలకి రక్షణ ఎవరు కల్పిస్తారు? ఆ భూతదయ కూడా కలిగి ఉండడం
చిన్నజీవర స్వామిలో ఉన్న పెద్ద ప్రత్యేకత. ఎందుకంటే మనుషులను ఎలాగ ప్రేమిస్తారో జంతువులు కూడా ఆ విధంగానే ప్రేమిస్తాడన్నమాట. అయితే ఇక్కడ ఆయన సేవలు ఇంకా విస్తృతం చేయాలి, ఆయన సేవలను విస్తృతం చేయాలి. లేక ఒక ఆయన తాలూకు జీయర్ అంటే 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ జీయర్ తాలూకు విగ్రహాన్ని సమతామూర్తి అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆ విగ్రహాన్ని కట్టించి 147 అడుగులు ఎంతో కట్టించి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలాగా చేశారు ఆయన. ఇట్లాంటి ఒక అనితర సాధ్యమైన పనులను చేస్తున్నాడు చిన్నజీయర్ స్వామి. అందుకోసం వాళ్ళు అవార్డు ఇచ్చారు. కానీ ఆయన సేవలు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటే బాగుండదు. ఇంకా భారతదేశం యావత్తు కూడా పర్యటించవచ్చు, అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగువారికి కూడా ఆయన సేవలు అందించవచ్చు, ఆయన భక్తిభావాన్ని పెంపొందింపజేయవచ్చు, ఆయన సందేశాలు వినిపించవచ్చు, వేదాన్ని వినిపించవచ్చు. తర్వాత ఏమో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన తిరుప్పావి బాగా చెప్తాడు ఆయన. అట్లాంటి చాలా అమృతధార లాంటి వాక్కులు ఆయన గనక అవన్నీ అందించి వాళ్ళని తరింపజేయవచ్చు. ఏమో ఈ వీడియో చూసినట్టయితే ఆయన డెఫినెట్గా ఆయన ఆలోచనలో పడతారని నేను అనుకుంటున్నాను. జనరల్గా స్వామీజీలు బాబా నేను వెళ్ళాను ఒకసారి చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడంటే ప్రయాగ రామకృష్ణ గారని ఆయన తీసుకెళ్ళారన్నమాట. నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు రామారావు, వెళ్దాంరా అంటే వెళ్ళా. వెళ్తే ఎందుకు వెళ్ళామంటే భారతంలో చిన్న కథలు అనేటువంటి ఒక సీరియల్ తీస్తుండగా దానికి శుభాశీస్సులు అంటే మంగళాశాసనాలు ఇస్తారని వెళ్ళాము. కాసేపు మాట్లాడడం జరిగింది. మంగళాశాసనాలు వాళ్ళు ఇచ్చారన్నమాట స్వామివారు. ఆ చనువుతో మాట్లాడుతున్నాను నేను. జనరల్గా స్వామీజీలు బాబాలు మానవ సంబంధాలకు కాస్త దూరంగా లేకపోతే రాజకీయాలకు మరీ దూరంగా ఉంటూ సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అంటే దైవత్వంలో ఉంటూ దేవుడికి భక్తుడికి మధ్య వీళ్ళు కాస్త అనుసంధానం వహిస్తూ ఇట్లా ఉంటూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు కొంతమంది దానిని హర్షిస్తూ ఉంటారు. బట్ మరికొంతమంది స్వామీజీలకి ఎందుకు ఈ అవార్డులు, రాజకీయంగా కూడా వీటిని మలుచుకుంటారా, ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మీరేం సజెషన్స్ ఇస్తారు? అవునవును, అంటే ఇక్కడ ఈ స్వామి మన స్వామి ఈయన చిన్నజీయర్ స్వామిలో ఉన్నటువంటిది ఏంటంటే ఈయన ఎవరికి రాజగురువుగా లేడు. తర్వాత రాజకీయంగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం లేదు మిగతా వాళ్ళలాగా. మీ కొంతమంది ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పే ఉంది అందులో. అంటే రాజగురువుగా ఉంటూ ప్రజల తాలూకు క్షేమాలు యోగక్షేమాల్ని చూస్తే తప్పు లేదు. కానీ ఈయన అలా లేడు. ఈయన చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. చిన్నజీయర్ స్వామికి చాలా అంటే రాముడు లాంటి స్వామి కాదు, కృష్ణుడు లాంటి స్వామి. ఆయన కృష్ణుడని మనం ఏదైనా విపరీతమైన అర్థాలకు పోవాల్సిన అవసరం లేదు. అస్కరిత్య బ్రహ్మచారి కృష్ణుడు అంటే ఆయనలో ఉన్నది ఏమిటంటే లౌక్యం తెలిసినటువంటి అంటే ప్రియవచనాలు తెలిసిన వ్యక్తి. మధు విద్య అంటారు, అంటే ప్రేమగా మాట్లాడే విద్యని మధు విద్య అంటారు. అంటే అరుచికరమైన మాటలు, తీయని మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడడం ఆయన చేత అవుతుంది. కనుక ఆయన మాట సమ్మోహనమైన మాటల ద్వారా ఎంతోమందిని తన వైపు ఆకర్షితులను చేసుకుని సమాజానికి సేవలు చేస్తున్నాడు ఆయన. ఏది ఏమైనా ఎటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా సరే ఇటు ప్రజలకు సేవ చేసినా దేశానికి సేవ చేసినా ఖచ్చితంగా గుర్తించి ఇటువంటి అవార్డులు ఇచ్చినప్పుడు మరికొంతమంది ఎక్కువగా వర్క్ చేయగలుగుతారు, ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, సో ఆ రకంగానే తీసుకుంటారని మనం కూడా ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.